హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. ఈ రోజున యేసు ప్రభువు నీ కొరకు జన్మించాడన్న సంగతి నువ్వు వింటున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు మనలో చాలామంది. అందుకే కొంతమంది క్రిస్మస్ అంటే పెద్ద ఏమి ఉండదు గొప్ప, అది అక్కరే లేదంటున్నారు కొంతమంది. మరి కొంతమంది ఇందులో అనేకమైన అన్యాచారాలు పెట్టేశారు, ఎన్నో అనేకమైన కట్టుకథలు కలిపేశారు, ఇదో అనేకమైన వ్యాపారాలు ఇమిట్ చేశారు. కాబట్టి నిజంగా క్రిస్మస్ అంటే ఒక రోత పడుతుంది చాలామందికి, ఎందుకంటే ప్రపంచంలో జరిగే పరిస్థితిని కన్న ప్రభువును, అనుభవించిన ప్రభువును వారి జీవితాల్లో కనుగొనకుండానే క్రిస్మస్ను ఒక పండగగా ఆచరిస్తున్న మూలానా ఈ రోజున చాలామందికి అలుసైపోయింది. క్రిస్మస్ అంటే బాగా తాగటం, తందనాలు దొక్కటం. బి కేర్ఫుల్, ఈ డ్రింక్ అండ్ డ్యాన్స్ కాదు నిజమైన క్రిస్మస్. సాగిలపడటం, ఆరాధించటం, ఆనందించటం, ఆయన ప్రేమను మన చుట్టూ వారికి ప్రచురం చేయటం. మీరు క్రిస్మస్ గ్రీటింగ్స్ ఎవరికన్నా చెప్పారా అంటే అర్థం ఏంటంటే యేసయ్య రక్షకుడు నీ కొరకు పుట్టాడు అన్న సంగతి నీ స్నేహితులకి బంధువులకి అందరికీ జ్ఞాపకం చేయాలి. నీవు ఒక ఆచారంగా గ్రీటింగ్స్ పంపడం కాదు, మన కొరకు రక్షకుడు పుట్టాడు, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, మనకు ఒక విమోచకుడు ఉన్నాడు అన్న సంగతి మన చుట్టూ వారికి, ముఖ్యంగా మన ఫ్రెండ్స్కి, క్రీస్తుని ఎరగని వారికి ఈ సందర్భంగా పరిచయం చేయటమే నిజమైన క్రిస్మస్. ఆ గొల్లలు ఆయన ఎదుట, ఆయన కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రచురం చేశారు. చూడండి, ఒక్కరోజు క్రిస్మస్ రోజు మీరు వినేది చాలా తక్కువే, కానీ సంవత్సరమంతా యేసుక్రీస్తుని గురించి వింటున్నారు. సంవత్సరమంతా యేసు ప్రభు నామాన్ని గురించి ప్రకటించబడుతుంది, ఆయన అద్భుత కార్యాలు వివరించబడుతున్నాయి, ఆయన బోధలు వివరించబడుతున్నాయి. మీరు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళేవారైతే మీరు వారమంతటిలో ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నారు, సంవత్సరంలో ఎన్నో వందల వర్తమానాలు వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు విన్న వాటిని మీ వ్యక్తిగతంగా కనుగొన్నారా? ఆయన మనల్ని రక్షిస్తాడు అన్నప్పుడు మీరు రక్షించబడ్డారా? ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు అన్నప్పుడు ఆయన ఇచ్చే స్వస్థతలు అనుభవించారా? ఆయన మన అవసరతలు తీరుస్తాడు అని విన్నప్పుడు నీ అవసరతలు తీరాయన్న సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా? ఉంటే వాటిని మరువకుండా దాయకుండా చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు యేసుక్రీస్తుని గురించి వింటున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎంతగా ఆయన మాటకు మనం లోబడాలన్నది ముఖ్యమంటే. నాకు తెలిసి యేసయ్య మాటలో ఒక్క మాటకు లోబడ్డా మన బ్రతికంతా మారిపోద్దండి, మన బ్రతికంతా వ్యత్యాసంగా ఉంటుంది. మనం ఈ లోక పోకడలో జీవించాం, ఈ లోక ఆశలతో జీవించాం, ఈ లోకస్తులాగా చింతించాం, ఈ లోకంలో స్థిరపడాలని ఆశించాం. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటను మనం అనుభవిస్తే, ఆయన మాటను అనుసరిస్తే, ఆయన మా వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితంలో రోజు క్రిస్మసే, రోజు క్రీస్తుని జీవితంలో ఉన్న అనుభవాన్ని పొందుతాం, రోజు ఆనందిస్తావు ఆయన సన్నిధిలో, రోజు ఆయన ఎందు నీవు సంతోషిస్తావు. ఈరోజున మన క్రైస్తవులు అనబడిన వారి జీవితాలలో ఎంతవరకు మనం ప్రభు శక్తిని పొందుకున్నాం, ఎంతవరకు ఆయనలో ఉన్న శక్తిని మనం సొంతం చేసుకుంటున్నాం? రండి 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 అని పాడాం, ఎవరినన్నా రండి అని పిలిచారా? ఎవరినైనా ప్రభు దగ్గర తెచ్చారా? ఆయన కావలసింది బంగారం కాదు, వజ్రాలు కాదు, అంతస్తులు కాదు, ఆస్తులు కాదు, ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన లోకంలోనికి వచ్చింది ఈ లోకంలో అన్నీ సంపాదించుకోవడానికి కాదు. మనం ఈ లోకంలో పుట్టేది ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవాలి. చచ్చే ముందు ఏం సంపాదించామా అని అనలైజ్ చేసుకుంటారు చాలామంది. మన ఆయన ఏం సంపాదించాడా అని ఎదురు చూస్తుంటారు పిల్లలు. నేనేం సంపాదించాలి అని గురిపెట్టి నేను చచ్చేలోగా ఇల్లు కట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని కొన్ని ప్రణాళికలు పెట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది ఆత్మలను సంపాదించడానికి వచ్చా. ఎంత మందిని నిచ్చడానికి నేను తప్పించగలుగుతానా? ఎంత మందిని నేను నా రక్తంలో కడిగి శుద్ధులుగా చేసి పరలోక రాజ్యం వారసులుగా చేస్తానా అన్న దృక్పథంతో ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్షకుడు, మన పాపముల నుండి మనల్ని రక్షించేవాడు, మన వ్యాధుల నుండి మనల్ని స్వస్థపరిచేవాడు, మన సంకటాలు కుదిర్చేవాడు, మన సమస్యలు తీర్చేవాడు,
తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీర్చేవాడు. నువ్వు నిజంగా యేసుప్రభు బిడ్డవైతే నా అవసరతలు తీరాయని చెప్పే సాక్ష్యం ఉందా ఈరోజు? నా రోగాలు స్వస్థపరచబడ్డాయనే సాక్ష్యం ఉందా నీ దగ్గర? నేను ఆయన ఇచ్చిన రక్షణ పొందాను, నా పాపములు కడగబడ్డాయన్న సాక్ష్యం ఉందా? లేకపోతే ఈరోజు రక్షణ దినము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ రోజు చదివినా నేడు రక్షకుడు నీకు రెడీగా ఉన్నాడు. ఇది ఓల్డ్ స్టోరీ కాదు, ఇది పాత కథ కాదు, కట్టు కథ కాదు. యేసుక్రీస్తు ఈరోజు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈరోజు నిన్ను విమోచించడానికి, నీ స్వభావం మార్చడానికి, నీ బ్రతుకు మార్చడానికి, నీ రోగాలను స్వస్థపరచడానికి, నీ సమస్యలు తీర్చడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. లేచిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఒక్కసారి నాయనా ఈ క్రిస్మస్ రోజున నీ సన్నిధిలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. ఆదియు నేనే, అంతము నేనే అన్న ప్రభువా, ఆల్ఫా ఒమేగా నేనే అన్న యేసు ప్రభువా, మరణించి తిరిగాని ఇదిగో సజీవుడనే ఉన్నానన్న జీవము కలిగిన దేవా, ఇంత గొప్ప క్రీస్తుని ఎంతగా మేము ఆరాధించాలో, ఎంతగా స్తుతించాలో, ఎలాగు నీ ఎదుట సాగిలపడి మమ్మల్ని మేము అప్పగించుకోవాలో పరిశుద్ధాత్ముడి ద్వారా మమ్మల్ని ఒప్పింపజేయిన ఆయన. రక్షణ లేకుండా మరో కొత్త సంవత్సరంలోనికి మాలో ఎవరము ప్రవేశించకుండా సహాయం చేయ. రక్షించబడి వెనుదిరిగిన వారిని, జారిపోయిన వారిని, నులివెచ్చని శత్రువునికి వెళ్ళిన వారిని ఈ సంవత్సరాంతంలో నీ ఉగ్రత మా మీదకు రాకముందే నీ కృపను కుమరించి రక్షించుకోమని ఆయన ఉజ్జీవింపచేయమని తండ్రి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుతామన్న వాక్యంతో మా బిడ్డలు మా కుటుంబాలతో పాటు ఈ రాజ్యంలో సిద్ధపడినట్లుగా ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయము. ఈరోజు ప్రత్యేకమైన దీవెనతో, ఉజ్జీవముతో, అభిషేకముతో మమ్మల్ని ఒక్కొక్కరిని పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.